ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాస్త సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఇక ప్రస్తుతం చిరు బోలా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలాశంకర్ చిత్రంలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది అయితే తమిళ్ హిట్ సినిమా వేదాలం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది ఇప్పటికే చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెటింటా వైరల్ గా మారింది అదేంటంటే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు ఆయన ఇంకెవరు కాదు హీరో నితిన్ నితిన్ కూడా బోలాశంకర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట చిరు చెల్లెలు కీర్తి ప్రేమ వాడిగా నితిన్ కనిపించబోతున్నారని టాక్ అంటే చిరుకు భావమర్దిగా యంగ్ హీరో నటిస్తున్నాడన్నమాట అయితే నితిన్ గెస్ట్ లో మాత్రమే నటించబోతున్నట్లు సమాచారం గతంలో నితిన్ కీర్తి సురేష్ జోడీ రంగదేలో సందడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ జంట కనిపిస్తే బాగుంటుందని చెప్పడంతో నితిన్ చిరుపై ఉన్న అభిమానంతో ఓకే చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ వార్తలు నిజమెంత అనేది తెలియాలంటే ఈ వార్తపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన రావాల్సిందే మరోవైపు నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతుంది భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి నితిన్ జోడీగా ఈ సినిమాలో శెట్టి నటిస్తున్నారనే సంగతి తెలిసిందే ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాతో కూడా నితిన్ లాభాలు సాధించాడు విక్రమ్ సినిమాను తెలుగులో శ్రేష్ట మూవీస్ బ్యానర్లో నితిన్ సాదరు సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు అంతకుముందు కమల్ సినిమా లేవీ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వని కారణంతో విక్రమ్ సినిమాను కేవలం ఆరు కోట్లకే అమ్మేశారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం